సోదరులు సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, శాసన మండలి సభ్యులు పెద్దలు మల్లేశం గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు దయానంద్ గారు, డిప్యూటీ మేయర్ గారు గౌరవనీయులు శ్రీమతి శ్రీలత గారు, మన టూరిజం కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారు, ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుందంటే దానికి ప్రధానంగా బాధ్యులు గౌరవనీయులు రామ్కి ఎన్విరో సిఇఓ అండ్ ఎండి గౌతమ్ రెడ్డి గారు, వేదిక పైన కూర్చున్న ఇతర అధికారులకి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గారికి, ఇంకా వేదిక ముందున్న సోదరులకి సోదరిమణులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మీకు శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. శుభాకాంక్షలు దేనికి అంటే, ఒక నగరం నాగరికమైన జీవనం కొనసాగించాలి అంటే, ఆ నగరంలో ఉండే పౌరులు పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి అంటే, అన్ని రకాల కాలుష్యాన్ని కూడా ఎప్పటికప్పుడు అరికట్టవలసిన బాధ్యత ఆ నగరాన్ని నడిపే నగరపాలిక సంస్థకి, ఆ రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఆ క్రమంలో భాగంగానే ఒక నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్త, ఎన్నో రకాల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకి, ఒక చెత్త వేస్ట్ ఎన్ని రకాల వేస్ట్ ఉంటుంది అంటే, సాలిడ్ వేస్ట్ అంటాం, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటాం. ప్రతిరోజు మన ఇంట్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్త కావచ్చు, పొడి చెత్త కావచ్చు. దానిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమర్థవంతంగా మనం పెద్ద ఎత్తున స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వచ్చే నాటికి హైదరాబాద్ పట్టణంలో 3,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే, ఈరోజు దాన్ని దాదాపుగా మన కలెక్షన్ ఎఫిషియన్సీ పెంచడం వల్ల, వాహనాలు పెంచడం, డోర్ టు డోర్ కలెక్షన్ పెంచడం, ప్రజల్లో చైతన్యాన్ని పెంచడం, అవేర్నెస్ పెంచడం వల్ల ఈరోజు 3,500 టన్నుల నుంచి దాదాపు 7,000 టన్నులకి ప్రతినిత్యం చెత్తను కలెక్ట్ చేసే సామర్థ్యం మనకు పెరిగింది. డోర్ టు డోర్ కలెక్షన్ చేయడమే కాదు, కలెక్ట్ చేసిన ఆ చెత్తని మళ్ళీ ఎట్లా మళ్ళీ డంపింగ్ యార్డ్ దాకా తరలించాలి అనేది ఇంకో సమస్య. మరి ఒక ఆటో, ఇప్పుడు మీ ఇంటికి ఆటో వస్తుంది, స్వచ్ఛ ఆటో వచ్చి చెత్త తీసుకొని దాదాపు గతంలోనేమో 7, 8, 10, 12 కిలోమీటర్ల దూరం పోయి ట్రాన్స్ఫర్ స్టేషన్లో వేయాల్సి వచ్చేది. దానివల్ల ఏమవుతుండే, ఆటో ఎక్కువ ట్రిపులు కొట్టే పరిస్థితి ఉండేది కాదు. ఆటో వచ్చి కలెక్ట్ చేయాలి, ఇంటికాడికి వెళ్ళి తీసుకొని పోయి మళ్ళా 10, 12, 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ట్రాన్స్ఫర్ స్టేషన్కి పోతే ఆయనకు రోజుకు 2-3 ట్రిపుల కంటే ఎక్కువ కొట్టే ఛాన్స్ ఉండేది కాదు. మొత్తం హైదరాబాద్లో ఆనాడు ట్రాన్స్ఫర్ స్టేషన్లు కూడా కేవలం 17 ఉండేది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆ సంఖ్యని దాదాపు 70 చేసుకున్నాం. చాలా చిన్న చిన్న కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లను పెట్టి, సిటీపీలను పెట్టి వాటిని దాదాపు 70 చేసుకున్నాం. ఆ సంఖ్యను మరింత పెంచబోతా ఉన్నాం. 90 నుంచి 100 పైగా కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు కూడా పెట్టుకోబోతా ఉన్నాం. దీనివల్ల లాభం ఏంది అని మీరు అడగచ్చు. లాభం ఏంది అంటే, ఏ ఆటో ఆయనైతే గతంలో 18-20 కిలోమీటర్లు పోయి ట్రాన్స్ఫర్ స్టేషన్కి పోయి చెత్తను అక్కడ డ్రాప్ చేసి వచ్చేదో, ఇప్పుడు కేవలం 3-5 కిలోమీటర్ల లోపలనే ఆ చెత్తను వేసి రావడం వల్ల ఎక్కువ ట్రిప్పులు కొట్టి ఎక్కువ ఎఫిషియెంట్గా ఇంకెక్కువ ఇండ్లు కవర్ చేయడం, ఇంకా రోజుకి మల్టిపుల్ ట్రిప్స్ కొట్టే అవకాశం కూడా వారికి వస్తూ ఉన్నది. దీనివల్ల కూడా కలెక్షన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మరి ఆ చెత్త ఏదైతే ఇంటి నుంచి తీసుకొని పోయి తడి చెత్త పొడి చెత్త అని వేరు చేస్తున్నామో, దాన్ని ట్రాన్స్ఫర్ స్టేషన్ తీసుకొని పోయి లేదా సిటీపీ అంటే కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్కి తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఆధునికమైన వాహనాలు, రామ్కి సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నదో ఆ ఒప్పందంలో భాగంగా ఇదివరకు మీరు చూస్తే ఒక వాహనం చెత్తబండి ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి ఆడికి పోతుందంటే, ఏడికి మన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి పోతుంది అంటే, ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం దుర్గంధం మీద జల్లుతూ చెత్త రోడ్డు మీద పాడేస్తూ పోయేది. ఆ డొక్కు బిన్లు మీరు చూసింటారు గతంలో. కానీ ఈ మధ్య కాలంలో పోయిన అక్టోబర్ నవంబర్ మాసంలో కొత్త రకమైన రిఫ్యూజ్ కాంపాక్టర్లు అంటే క్లోజ్డ్ కంటైనర్స్, చెత్త అనేది బయటికి కనబడకుండా దుర్గంధం రాకుండా కింద పడకుండా కొత్త ఆధునికమైన వాహనాలు హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 90 వాహనాలు అవి కూడా తిరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ట్రాన్స్పోర్టేషను కలెక్షను దాంతోపాటు ఫైనల్ డంపింగ్ యార్డుకు తీసుకొని పోయేదానికి కూడా ఒక సమగ్రమైన వ్యవస్థను కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెత్త అక్కడ జవహర్ నగర్ చేరిన తర్వాత కూడా గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయిన చెత్త విషయంలో ఒక ఆలోచనతో, ఈరోజు పెద్దలు చెప్తారు వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటారు, అంటే చెత్త నుంచి కూడా సంపదను సృష్టించవచ్చు, వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్, వౌ అని కూడా అంటారు, WOW అంటారు. ఆ కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి ఒక 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరొక 28 మెగావాట్లు కూడా
తొందరలో ప్రారంభం కాబోతూ ఉంది. వచ్చే 6-7-8 నెలల్లో ఆ ప్లాంట్ కూడా ప్రారంభం కాబోతూ ఉంది. అదే మాదిరిగా పొడి చెత్త నుంచేమో విద్యుత్తు, తడి చెత్త నుంచేమో ఎరువును ఉత్పత్తి చేసి ఆ ఎరువును కూడా మళ్ళీ మన వ్యవసాయదారులకు అందజేస్తూ ఉన్నాం. ఈ రకంగా మనం మన నగరంలో ఉత్పత్తి అయ్యే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ యొక్క ప్రతి టన్ను, ప్రతి కిలో మళ్ళీ దాన్ని తిరిగి ఎన్వైరన్మెంట్కి ఇబ్బంది లేకుండా, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా, కాలుష్యం కాకుండా దాన్ని చక్కగా మళ్ళీ పునర్వినియోగిస్తూ ఉన్నాం. రీయూజ్, రెడ్యూజ్, రీసైకిల్ అంటారు. ఆ క్రమంలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని కూడా ఆ రకంగా చేస్తూ ఉన్నాం. చెత్త మరిన్ని చాలా రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు చెప్పినారు, కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ అంటారు. కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టినప్పుడు కానీ, లేదా ఇల్లు కూలగొట్టినప్పుడు కానీ, లేదా ఒక కాలువ దవ్వినప్పుడు కానీ, లేదా ఒక రోడ్డు కట్టే క్రమంలో కానీ చాలా పెద్ద ఎత్తున మట్టి, కంకర, ఇతరత్ర డెమాలిషన్ వేస్ట్, భవన నిర్మాణ వ్యర్థాలు అంటారు, అదంతా కూడా తయారవుతుంది. గతంలో ఏం జరిగేదంటే ఎక్కడికక్కడ ఖాళీ స్థలం ఎక్కడుంటే అక్కడ పోసేది. ఒక గ్రౌండ్ ఉంటే గ్రౌండ్లో పోయి నింపేది, లేదా రోడ్డు మీద రోడ్డు పక్కన కుప్పలు కుప్పలుగా పోసేది. దానివల్ల ఎన్నో రకాల సమస్యలు, బండి గుద్దుకొని పడచ్చు, పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉండదు, ఇట్లాంటి సమస్యలు. వీటన్నింటికి మించి బిల్డర్లు చాలా వరకు ఏం చేసేదంటే ఒక సెల్లార్ తవ్వితే అందులోంచి వచ్చిన వేస్ట్ అంతా తీసుకుపోయి ఎక్కడ పోసేది? కుప్పలు కుప్పలుగా దగ్గర ఏ చెరువు ఉంటే ఏ కుంట ఉంటే అది నింపేసి, ఏమైనా కాలువ ఉంటే కాలువలో పోయి పారేసేది. ఈ పరిస్థితి దానివల్ల మీరు మొన్న చూసినారు, పోయిన అక్టోబర్లో హైదరాబాద్ ఎట్లా అతలాకుతలమైందో, అందులో ముఖ్యంగా మీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డదో నాకంటే బాగా మీకే తెలుసు. నేను కూడా కొంత తిరిగినా కానీ నాకంటే ఎక్కువ మీరు తిరిగినారు. ఇళ్లలోకి నీళ్ళు వచ్చి చెరువులు కాలువలు మొత్తం ఎక్కడికక్కడ పూడ్చబడి దీనివల్ల ఎక్కడ లేని ఇబ్బంది మన ప్రజలకే కలిగింది.